వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ మనం మన ప్రయాణాన్ని కర్ణాటక రాష్ట్రంలోని చిక్బల్లాపూర్ దగ్గర ఉన్న గౌరీ బిదనూర్ అనే ఊర్లో ఉన్న విదురా అశ్వథ అనే ప్రాంతానికి మనం ఇవాళ వెళ్తున్నామండి ఇది కర్ణాటక ఆంధ్ర బార్డర్లో ఉంటుందన్నమాట అనే అంటే అనంతపూర్ దగ్గర వస్తుంది ఈ ప్లేస్ అనేది చాలా పా ప్రాముఖ్యత సంతరించుకుంది హిస్టారికల్ ఎవిడెన్స్ కూడా ఇక్కడ ఒక జరిగిందండి దాని గురించి మనం ఈ తెలుసుకుందాము ఇక్కడ వెళ్ళే ప్రదేశం కూడా అంటే చుట్టుపక్కల కొండలు తర్వాత పచ్చదనంతో కప్పి ఉంటుంది కర్ణాటక చాలా వరకు పచ్చదనంతో కప్పి ఉంటుందండి సో మనకి వెళ్ళేటప్పుడు చూస్తే ఎంతో ఆహ్లాదకరంగా మన జర్నీ అనేది మనం చేస్తున్నామా అని అనిపిస్తుంది ఇది గుడి యొక్క ఎంట్రన్స్ అండి ఇప్పుడు ఈ గుడి గురించి నేను మీకు చెప్తాను ఇక్కడ విదుర అశ్వథ అంటే విదురుడు ఇక్కడ రావి చెట్టుని ప్రతిష్ఠించాడనమాట ద్వాపర కాలంలో అంటే ద్వాపర యుగంలో ఇక్కడ విదురుడు కురుక్షేత్రం అయిపోయిన తర్వాత ఆయన ఇక్కడ ఇక్కడికి వచ్చి తపస్సు చేసుకుంటూ నదిలో ఆయనకి ఒక రావి చెట్టు దొరికితే దాన్ని ఈ ప్లేస్లో ఆయన స్థాపించారన్నమాట ఇక్కడ రావి చెట్టునే మనము దేవుడిగా పూజిస్తాము ఇక్కడ చెట్టు గుడి అన్నమాట తరువాత చెప్తారు కదండీ ఎప్పుడైనా కానీ రావి చెట్టు మూలతో రూపాయ మధ్యతో విష్ణు రూపిణి అగ్రత శివరూపాయ వృక్షరాజ ఎథే నమః అంటే విష్ణువు బ్రహ్మ మరియు శివుడు ఈ రావి చెట్టులో నెలకొని ఉంటారని మనకి ఈ మనం చెప్పాం కదండి ఈ పద్యం ద్వారా అంటే ఈ శ్లోకం ద్వారా మనకి తెలుస్తుంది అన్నమాట ఇక్కడ రావి చెట్టుని మనము దేవుడిగా పూజిస్తాము ఇక్కడ మీరు ఎక్కడ చూసినా కానీ ఆ రావి చెట్టు కింద నాగశిలలు ఉంటాయండి ఎన్నో నాగశిలలు ఉంటాయండి మీరు అసలు ఎటుపక్క చూసినా కానీ నాగశిలలు ఉం ఉంటాయన్నమాట ఇక్కడ మనము మూడు శిలలకి పూజ చేస్తామన్నమాట చూసారు కదా ఇలా మూడు శిలలుగా మనము ఒక సెట్ అనమాట ఇక్కడ నాగశిలలు ఉంటాయి చాలా వరకు ఈ ప్లేస్ అనేది ఎంతో ప్రాముఖ్యత సంతరించుకునింది ఎవరైతే పిల్లలు లేని వాళ్ళు ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకున్నా లేదా ఎలాంటి దోషాలు ఉన్నా కానీ ఇక్కడ నాగ ప్రతిష్ట కానీ చేయించుకుంటే ఆ దోషాలు అనేవి వాళ్ళకి తీరిపోతాయని ఇక్కడ వాళ్ళ నమ్మకం అంటే కర్ణాటక సైడ్లో మనకి ఆంధ్రప్రదేశ్ సైడ్ కూడా చాలా దగ్గర నాగశిలల ప్రతిష్ట అనేది జరుగుతుందండి కాకపోతే కర్ణాటక సైడ్ ఇక్కడ చాలా వరకు ఇక్కడ నాగశిల ప్రతిష్ట అనేది చేస్తారనమాట ఇక్కడ ఆంజనేయ స్వామి గుడి తర్వాత శివాలయము వినాయకుడి గుడి అన్ని గుళ్ళు కూడా అక్కడ ఉంటాయన్నమాట ఇక్కడ దేవుడు కూడా దేవుడు కూడా ఉంటారండి చిన్న గుడి ఉంటుంది ఇక్కడ అశ్వథ నారాయణుడు అనే స్వామి ఇక్కడ నెలకొని ఉంటారు ఇక్కడ ఎలాంటి నాగదోషాలు ఉన్నా లేకుంటే పెళ్ళి అనేది ఆలస్యం జరుగుతున్నా కానీ సంతానం అనేది కలగకపోయినా కానీ చాలామంది ఇక్కడికి వచ్చి ఇక్కడ పూజ చేసుకొని మొక్కుకొని వెళ్తారంటండి తర్వాత నాగప్రతిష్ఠ అనేది చేస్తారంట మేము కూడా ఇక్కడ చేయించాము నాగప్రతిష్ఠ ఇవాళ మేము ఇక్కడ మళ్ళీ పూజ చేయడానికి వచ్చామన్నమాట ఈ ప్లేస్లో నాగపంచమికి కానీ నాగుల చవితికి కానీ చాలా బాగా ఇక్కడ ఉత్సవాలు జరుగుతాయి ఇక్కడ మనం ప్రతిష్ఠించిన తర్వాత మనం ప్రతి ఒక్క సంవత్సరం వచ్చి అక్కడ మనం ప్రతిష్ఠించిన వా నాగశిలకి పూజ చేసుకొని వెళ్తే ఎంతో మంచి జరుగుతుందని ఇక్కడ వాళ్ళని నమ్మకం ఇక్కడ రావి చెట్టు అంతా బాగా ఒక దగ్గర నుంచి ఇంకొక దగ్గరకి కూడా పాకి ఉంటుందండి చెప్పాం కదా ఇక్కడ రావి చెట్టుని దేవుడుగా పూజిస్తారు ఇక్కడ ఆ రావి చెట్టు కింద నాగశిలల్ని ప్రతిష్ఠించి ఉంటారన్నమాట ఇక్కడ ఒక సైడ్ అంతా నిండిపోయిందండి తరువాత పక్కన కూడా ఇంకొక ప్లేస్లో నాగశిలల్ని కొత్తగా ప్రతిష్ఠిస్తూ ఉన్నారు ఆ ప్లేస్ కూడా ఆల్మోస్ట్ ఏంటంటే ఫుల్ అయిపోయిందన్నమాట చూడండి మీరు కనుచూపు మేరలో మీరు ఎక్కడా చూసినా కానీ మీకు నాగశిలలు అనేది ఈ ప్రదేశంలో కనిపిస్తూనే ఉంటాయి ఇక్కడ ఆదివారం మాత్రమే నాగశిల ప్రతిష్ట అనేది జరుగుతుంది అంటే మనం ఆదివారం నాగశిల ప్రతిష్ట జరిపించుకోవాలి అంటే శనివారం మనం మధ్యాహ్నం కల్లా ఈ ప్లేస్కి అనేది చేరుకోవాలి ఎందుకంటే శనివారం ఈవినింగ్ పూజ చేస్తారనమాట అభిషేకము నాగశిలలకి మనం ప్రతిష్ఠించబోయే నాగశిలలకి అభిషేకము పూజ అన్నీ చేసి ఆదివారం ఆదివారం తెల్లవారుజామున అంటే మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ నుంచి హోమము తర్వాత నాగశిల ప్రతిష్ట అనేది జరుగుతుంది అందుకోసము మీరు మీరు కానీ ఇక్కడ నాగశిల ప్రతిష్ట చేయించుకోదలిస్తే నేను ఇక్కడ పూజారి నంబరు డిస్క్రిప్షన్లో ఇచ్చానండి అక్కడ ఆయన ఆ గుళ్ళో పూజారనమాట మీరు ఎవరైనా చేయించుకోదలిస్తే ఆయన్ని కాంటాక్ట్ అయితే మీకు కావలసిన వివరాలన్నీ ఆయన మీకు చెప్తారు ఇక్కడ నాగశిల ప్రతిష్ట చేయించుకోదలిచిన వాళ్ళు ఒక నెల ముందు వాళ్ళకి చెప్పాలండి ఎందుకంటే వాళ్ళు నాగశిలల్ని చెక్కించుకోవడం కానీ అన్నీ చేయాలి కాబట్టి వాళ్ళకి ఒక మంత్ ముందు మనం చెప్పాలి అంతేకాని శనివారం మనం వెళ్ళిపోయి చేయించుకోవాలంటే మనకి అలా కుదరదు అనమాట తరువాత ఇక్కడ రూమ్స్ అనేవి కూడా వాళ్ళు ఇస్తారనమాట అవి చాలా కూడా గుడి పక్కనే మనకి అవైలబిలిటీ ఉంటాయి గుడి బయట అన్ని రకాల పూల సామాన్లు అంటే పూలు కానీ తర్వాత టెంకాయి కొబ్ టెంకాయలు తర్వాత పూజకి కావాల్సిన అన్ని సామాన్లు అంటే పసుపు కుంకుమ దీపాలు నువ్వుల నూనె పాలు అలాంటివన్నీ మనకి బయటే దొరుకుతాయన్నమాట మనం ప్రత్యేకంగా మన ఇంటి దగ్గర నుంచి తెచ్చుకోవాల్సిన అవసరం కానీ ఏమీ ఉండదు తరువాత ఇక్కడ నాగశిల నాగశిల ప్రతిమలు కూడా ఇక్కడ అమ్ముతారు వాటిల్ని కూడా మనం అన్ని ఇక్కడే తీసుకోవచ్చు అన్ని సామాన్లు అంటే పూజా సామాన్లు అన్నీ మనకి ఇక్కడే అవైలబిలిటీ ఉంటాయి కాబట్టి మనం ప్రత్యేకంగా ఎలాంటి సామాన్లు తెచ్చుకోవడం అవసరం లేదు ఇవి తెచ్చుకోవాలా అవి తెచ్చుకోవాలని అవసరం లేదండి అన్నీ ఇక్కడ దొరుకుతాయి తర్వాత ఇక్కడ కొంచెం షాపింగ్ కూడా ఉంటుంది అంటే ఈ బొరుగులు మరమరాలు అంటారు కదండి బొరుగులు తర్వాత కొన్ని హాట్ ఐటమ్స్ అంటే చిప్స్ ఇలా మిక్సర్ కానీ చకోడీలు ఇలాంటివన్నీ కూడా ఇక్కడ దొరుకుతాయి చూడండి ఇలాంటి మిక్చర్ కార్న్ మిక్చర్ తర్వాత బొరుగులు పసుపు బొరుగులు అంటారు కదండి అవి తర్వా ఇంకా ఏంటంటే పాలబెండ్లు తర్వాత చక్కెర అచ్చులు కూడా ఇక్కడ దొరుకుతాయి ఇవన్నీ కూడా చాలా చీప్గా దొరుకుతున్నాయండి ఇక్కడ ఎంతో టేస్టీ కూడా ఉన్నాయి మేము కూడా తీసుకున్నాము కొన్ని తర్వాత ఇక్కడ ఏంటంటే కార్ పార్కింగ్ కూడా ఉంటుంది ఈ ఇక్కడ ఇక్కడ కొ కొద్దిగా దూరంలో ఇక్కడ దీన్ని సౌత్ ఇండియన్ జలియన్ వాలాబాగ్ అని కూడా ఈ ప్రదేశాన్ని అంటారనమాట ఇక్కడ ఒక ఫ్రీ పార్క్ అనేది ఉందండి అక్కడ ఆ సౌత్ ఇండియన్ జలియన్ వాలాబాగ్ జరిగిన ప్రదేశంలో ఒక పార్క్ అనేది కూడా కట్టారు ఆ పార్క్ని కూడా మనం చూడవచ్చు అనమాట మేము ఇంకా పూజ చేసేసుకొని మేము ఇంకా వెళ్ళిపోతున్నామండి ఒకసారి చివరిసారిగా మేము దండం పెట్టుకున్నాము బయట పార్కింగ్ వచ్చేసాము కదా అక్కడ నుంచి ఇంకా దండం పెట్టుకొని మేము ఇంకా బయలుదేరుతున్నాం అనమాట ఇంకా ఇక్కడ చెప్పాం కదండి ఇంకా మేము టిఫిన్ చేయలేదు సో ఇక్కడికి వెళ్ళి టిఫిన్ చేసేసి ఏమైనా కొంచెం బొమ్మలు కానీ ఏమైనా కొనుక్కుంటామని మా బాబు మా వారు వెళ్తున్నారు చూడండి ఇక్కడ బయట అంతా కూడా బాగా షాపింగ్ ఉం షాపింగ్ ఉందండి అంటే మనకి లేడీస్కి కావాల్సిన ఐటమ్స్ అంటే గాజులు తర్వాత క్లిప్స్ అలాంటివి చిన్న చిన్న ఐటమ్స్ అన్నీ ఉంటాయి దేవుడి సామాన్లు కూడా అన్ని అమ్ముతారు పిల్లలకి బొమ్మలు కూడా అమ్ముతూ ఉన్నారండి పిల్లలు తెలుసు కదండి ఒకసారి బొమ్మలు చూస్తే ఇంకా అక్కడ నుంచి రారని మా బాబు కూడా అక్కడికి వెళ్ళి కొన్ని బొమ్మలు అంటే ఒక రెండు మూడు బొమ్మలు తీసుకున్నాడు ఆడుకోవడానికి చూసారు కదా ఇక్కడ చాలా షాప్స్ ఉంటాయన్నమాట పిల్లలకి బొమ్మలు ఆట వస్తువులు తర్వాత బాల్స్ అయితేనేమి ఇలాంటివి చిన్న చిన్న వస్తువులన్నీ కూడా ఉంటాయి మనం కావాలంటే మనం కొనుక్కోవచ్చు ఇక్కడ ఒక చిన్న హోటల్ కూడా ఉందండి అక్కడ ఏంటంటే మనకి ఇడ్లీ దోశ ఇవన్నీ కూడా దొరుకుతాయి మనము టిఫిన్ అక్కడ చే చేయవచ్చు అనమాట ఇంక ఇక్కడ బ్యాంగిల్స్ షాప్ కూడా ఉందండి అన్ని రకాల బ్యాంగిల్స్ అంటే గాజు అంటే గ్లాస్ బ్యాంగిల్స్ ఉన్నాయి నేను కూడా ఇక్కడ కొన్ని గ్లాస్ బ్యాంగిల్స్ని నేను తీసుకున్నాను ఎందుకంటే మనకి మళ్ళీ సిటీకి వెళ్ళిపోతే మనకు కొన్ని దగ్గర దొరకవు కదా అందుకని ఇక్కడ దొరి ఇక్కడ దొరుకుతాయని నేను కొన్ని బ్యాంగిల్స్ నాకు నచ్చిన కలర్స్ అనేవి నేను తీసుకున్నాను రకరకాల బ్యాంగిల్స్ ఉన్నాయండి అన్ని సైజెస్లో అన్ని కలర్స్లో కూడా బ్యాంగిల్స్ ఇక్కడ చూడడానికి ఎంతో చాలా బాగున్నాయి అండ్ కాకపోతే కొన్ని మనకి నచ్చినవి సైజు ఉండవు కొన్ని ఉంటాయి కదా మన సైజుకి సరిపోయేవి మనం కలర్స్లో మనం తీసుకోవాలి చూసారు కదా ఎంత బాగున్నాయో బ్యాంగిల్స్ అన్నీ కూడా ఇవైతే చూస్తే నాకైతే తీసుకోవాలనిపించింది నేనైతే చాలా చాలా బ్యాంగిల్స్ అంటే ఒక నాలుగైదు సెట్లు తీసుకున్నాను మేము మధ్యలో వెళ్తున్నప్పుడు ఓ ట్రాక్ ఉంటుందండి అక్కడ ట్రైన్ చూస్తున్నాడు మా బాబుకైతే ఈ ట్రైన్ ని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడనమాట ఇంకా తను కూడా ఇది చూసారు ఇక్కడ ట్రైన్ ట్రాక్ దగ్గర కూడా జాంకాయలు అలాంటివన్నీ అమ్ముతూ ఉన్నారు మనం కావాలంటే తీసుకోవచ్చు వాళ్ళు వాళ్ళు మంచి మంచి జామ్ పండ్లు కూడా అక్కడ ఇచ్చారండి ఎంతో టేస్టీగా కూడా ఉన్నాయి ఇంకా అక్కడ కొన్ని మామిడి పండ్లు మామిడి కాయలు అండి మామిడి కాయలు కూడా కోసి కారం పెట్టి ఇస్తూ ఉన్నారు అవి కూడా ఎంతో టేస్టీగా ఉన్నాయి ఈ ట్రైన్ని చూస్తూ మా బాబాయ్ అయితే ఎంతో ఎంజాయ్ చేశాడు తనకి బాగా అనిపించింది అనమాట ఇంకా ఇక్కడ నుంచి ఇంకా మేము వెళ్ళే ప్లేస్ ఈ ప్లేస్ నుంచి మేము మా ఇంకా మ మేము ఉండే ప్లేస్కి వెళ్ళాలంటే ఒక వన్ అండ్ హాఫ్ అవర్ లేదా టూ అవర్స్ పడుతుంది ట్రాఫిక్ని బట్టి ఇంకా మేము వెళ్ళిపోయాం మార్నింగ్ ఎర్లీ మార్నింగే బయలుదేరిపోయామండి మేము సెవెన్ కల్లా ఇంకా మళ్ళీ బ్యాక్ రిటర్న్ వన్ వన్ కల్లా మేము రిటర్న్ అయిపోయాము అంటే ఇల్లు కూడా చేరేసామన్నమాట తర్వాత మా బాబు తీసుకున్న బొమ్మలు కూడా ఆయన కారులోనే ఆడడం స్టార్ట్ చేసేసాడు ఈ బొమ్మ అయితే నాకు కూడా చాలా బాగా నచ్చిందండి జస్ట్ బ్యాటరీ కానీ ఏం లేదు మనం కానీ బటన్ కానీ ప్రెస్ చేస్తే రౌండ్గా తిరుగుతూ ఉందనమాట నాకైతే ఇది చాలా బాగా నచ్చింది నేను ఆడుకుంటూ ఉంటే మా బాబు నాది బొమ్మ అని చెప్పి కూడా తీసేసుకున్నాడు